మంత్రనిధి ప్రేక్షకులకి నమస్కారం. మన జాతకాల్లో చాలామంది గురుగ్రహ దోషం, బృహస్పతి అనుకూలంగా లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, వాహన యోగాల్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా అందరూ చూస్తుంటారు. అలాగే కొన్ని కొన్ని జాతకాలలో ఆరోగ్యపరంగా, ఆయుష్ పరంగా కూడా ఈ బృహస్పతి గురుగ్రహం వల్ల దోషాలు వస్తూ ఉంటాయి. ఆ దోష నివారణకి ఏం చేయాలి అని అందరికీ ఉంటుంది. గురుగ్రహానికి జపాలు, శనగలు దానాలు, ప్రదక్షిణాలు ఎన్ని చేసినా ఏదో ఉపశమనం ఉంటుంది, తప్పితే శాశ్వత పరిష్కారం కలగదు. అటువంటి దానికి, శాశ్వత పరిష్కారం కోసం భారతదేశంలో అనేక చోట్ల ఈ పూజా పద్ధతులన్నీ కూడా రీసెర్చ్ చేసి వాటిలో అత్యుత్తమమైనటువంటి పూజా పద్ధతిని మన మంత్రవిధి సభ్యులందరికీ కూడా తెలియజేయబోతున్నాం. మన శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఆధ్యాత్మిక పరంగా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం, అందరిలోనూ అవేర్నెస్ తెప్పించడం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తోంది. దాంట్లో ఈ గురుగ్రహ దోషానికి అత్యద్భుతమైనటువంటి ఒక పరిహారోపాయాన్ని ఈరోజు మీ అందరికీ కూడా చూపబోతున్నాను. ఓం బృహస్పతే సవితర్బోధయై నగోసగోషితంచిత్సంతరాగోసగోషిషాధీ వర్ధయై నం మహతే సౌభగాయ విశ్వయే నమను మదంతు దేవాః. చరాచర గురుం నౌమి గురుం సర్వోపకారకం యస్య సంకీర్తనాదేవ క్షణాదిష్టం ప్రజాయతే. మంత్రనిధి ప్రేక్షకులకి బృహస్పతి అనుగ్రహ సిద్ధిరస్తు. నవగ్రహాల్లో ఈ బృహస్పతి గ్రహం లేదా గురుగ్రహం ఎంతో అత్యుత్తమమైనటువంటి బలాన్ని పొందింది. ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. గురుగ్రహ బలం కనుక ఉన్నట్లయితే ముహూర్తాలలో సహితం శుభముహూర్తత్వ ప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిష పండితులందరూ కూడా చెప్పేటటువంటి విషయం. దాంట్లో ఈ బృహస్పతి ప్రతికూలంగా సరిపోకగనక జాతకాలలో ఉన్నట్లయితే ఆ జాతకులు అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. సంతాన సంబంధంగా, ఆయుష్ సంబంధంగా, ఆరోగ్య సంబంధంగా, వ్యాపారంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే ఉన్నట్లుంది. అయితే ఈ బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం కోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ బృహస్పతి గ్రహ పరిహార ఉపాయాలన్నీ కూడా చూసి వాటిల్లో అత్యంత శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాశక్తివంతమైనటువంటి ఒక హోమ ప్రక్రియని మంత్రనిధి వీక్షకులకి చూపించడం జరుగుతోంది. ఇది బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చి బృహస్పతి సంబంధమైనటువంటి, గురుగ్రహ సంబంధమైనటువంటి అన్ని పీడల్ని పోగొడుతుంది. సాధారణంగా ఈ విషయంలో మనం తెలుసుకుంటే గురుగ్రహం వీక్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే గురుగ్రహ సంబంధమైనటువంటి జాతి బ్రాహ్మణ జాతి కాబట్టి బ్రాహ్మణులకి భోజనాలు కానీ వస్త్రాలు కానీ ఇవ్వడం వల్ల బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. దాంట్లో కూడా పసుపు వస్త్రాలు కనుక ఇచ్చినట్లయితే పీతవస్త్రానులేపనై గురోర్దునే అర్చయేద్యస్తు అని చెప్పారు. అంటే పీతవస్త్రాలు తను ధరించి, పీతము అంటే పసుపు వస్త్రాలు ఈ గురుగ్రహ పీడితులు ధరించి పసుపు బట్టల్ని బ్రాహ్మణాదులకు ఇవ్వడం, అలాగే పసుపు అక్షతలతో గురుగ్రహానికి పూజ చేయడం వల్ల పీడాపరిహారం జరుగుతుంది అని చెప్పారు. ఈ బృహస్పతి అనుగ్రహాన్ని కనుక పొందాలి అంటే ప్రతినిత్యం బృహస్పతి పంచవింశతి నామ స్తోత్రము అనేటటువంటి స్తోత్రాన్ని పఠించినట్లయితే లేదా విన్నట్లయితే అనుగ్రహాన్ని పొందొచ్చు. దీనిలో భాగంగా సుదర్శన భద్రకాళి సహిత భాగ్యసూక్త హోమం అత్యంత శక్తివంతంగా ఈ గురుపీడల్ని పోగొడుతోంది అనేటటువంటిది అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఆ భాగ్యసూక్త హోమం వల్ల దౌర్భాగ్యాలన్నీ కూడా పోయి
సౌభాగ్యప్రాప్తి కలుగుతుంది అని ఎంతో నిష్ఠతో సుస్వరయుక్తంగా ఈ క్రతువుని విధిని అనుసరించి కనుక చేసినట్లయితే బృహస్పతి గ్రహ బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి ఈ హోమం గురుగ్రహ సంబంధ నక్షత్రాలలో కానీ లేదా గురువు నుంచి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్ర నక్షత్రాలలో కానీ లేదా గురు సంబంధమైనటువంటి గురువారము లేదా గురుమిత్రవారాల్లో కానీ ఈ హోమ ఆచరణ అత్యంత శ్రేయస్సునిస్తుంది. ఏ వైదిక కార్యక్రమమైనా సరే దేశము కాలము పాత్రత అనేటటువంటి మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం విదుహు అని దాన ప్రశంసలో చెప్తారు. మనం చేసేటటువంటి ప్రదేశం ఎలా ఉంది అంటే ఆ పవిత్రతని పొందినటువంటి ప్రదేశాలలో కనుక మనం చేసినట్లయితే ఆ హోమం అటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అందువల్లే వేద పఠనం ఎక్కడ జరుగుతుందో అటువంటి వేద పఠనం జరిగేటటువంటి ప్రదేశాలలో కనుక బ్రాహ్మణాదులు ఎక్కువ సంచరించేటటువంటి ప్రదేశాల్లో కనుక ఈ శాంతిని కనుక చేసినట్లయితే బృహస్పతి అత్యంత శీఘ్రంగా అనుగ్రహించడానికి అవకాశం ఉంది. పాత్రత చేసేటటువంటి బ్రాహ్మలు కూడా నైష్ఠికులై వేదాధ్యయన వేత్తలు అయితే కనుక ఆ కర్మ అత్యంత శీఘ్రంగా పనిచేస్తుంది. కాలము ఇందాక చెప్పినటువంటి ఆ వార నక్షత్రాలు యోగం ఉన్నప్పుడు కనుక చేసినట్లయితే ఆ వైదిక కర్మ సిద్ధిస్తుంది. అలా దేశకాల పాత్రతల్ని అనుసరించి బృహస్పతి గ్రహానికి ప్రీతికరమైనటువంటి దానాదుల చేత హోమద్రవ్యాదుల చేత ఆ గ్రహాన్ని అనుకూలత చేసుకునేటటువంటి పద్ధతులన్నీ కూడా మనకి ఎన్నో చెప్పారు. అన్ని పద్ధతుల్లోనూ కేవల బృహస్పతి గ్రహానికి జపం చేసి హోమం చేసినంత మాత్రాన అన్ని సమస్యలు తొలగవు, ఉపశమనం మాత్రమే కలుగుతుంది. ఆ గ్రహం యొక్క దేవతని ఆ గ్రహానికి ప్రీతికరమైనటువంటి పూజా పద్ధతుల్ని హోమాదుల్ని ఆచరించడం వల్ల సమూలమైనటువంటి దోషనాశనం జరుగుతుంది. తద్వారా గురుబలాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం జాతకులకి ఉంటుంది. అందువల్ల ధారణ విషయంలో రత్నధారణలో బృహస్పతి గ్రహానికి కనకపుష్యరాగాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు ఏ రత్నాన్ని మనం ధరించినా ఆ రత్నాన్ని దానం చేసి ధరించినట్లయితేనే దాని యొక్క ఫలితం పూర్తిగా ఉంటుంది అని దానధారణలు అని చెప్పారు. చాలామంది పాపం కేవలం ధరిస్తారు తప్పితే దాన్ని దానం చేయరు. అందువల్ల ఒక వస్తువుని మనం ధరించేటప్పుడు కేవలం ధరించడం కాకుండా ఆ రత్నాన్ని ఒక రత్నాన్ని మనం ధరించేటప్పుడు ఇంకో రత్నాన్ని తీసుకుని రెండు రత్నాలని కూడా పూజలో పెట్టి దానికి ఆ గ్రహజపాన్ని చేసి ధారపోసి ఒక రత్నాన్ని బ్రాహ్మడికి దానం చేసి ఇంకో రత్నాన్ని ఆ చెప్పేటటువంటి వారాలలో చేతిలో చూపుడు వేలు అనేటటువంటి ప్రదేశంలో బృహస్పతి గ్రహం యొక్క తీవ్రత ఉంటుంది కాబట్టి అక్కడ ధరించినట్లయితే బృహస్పతి గ్రహానికి మనం చేసేటటువంటి శాంతి విధానాలన్నీ కూడా చాలా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని మీకు పంచుకోదలుచుకుంటున్నాం. అందరికీ బృహస్పతి గ్రహ ప్రసాద సిద్ధిరస్తు, బృహస్పతి గ్రహ పీడా నివృత్తిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. తత్సత్.